మార్చిన చిరుదీపం ఈ జెండా, అమర ధీరుల శయాల ప్రతిరూపం ఈ జెండా, కోట గుర్తులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన నీ గులాబీ జెండా. శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైన మంచి మనసున్నా మా సీనన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైన మంచి మనసున్నా మా సీనన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. మేడ్చేలు మండలం పుల్లపోచంపల్లి అనుబంధ గ్రామము మైసమ్మ గూడాను, పెద్ద నరసింహరెడ్డి బాలమ్మ కడుపునా, నరసింహరెడ్డి బాలమ్మ కడుపునా. మేడ్చేలు మండలం పుల్లపోచంపల్లి అనుబంధ గ్రామము మైసమ్మ గూడాను, పెద్ద నరసింహరెడ్డి బాలమ్మ కడుపునా.
మద్దులో కొడుకువై, ఇంకా ఊరాల సింగి బిడ్డవై, మద్దుల వారి ఇంటిలో బుద్ధులకే పసిగునవై. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేమే మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైనా మంచి మనసున్నా మాసినన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. పెరుగంగా లోకాన జరిగే అన్యాయాన్ని చూసి ఆవేశం వచ్చేన, మార్పు రావాలని మంచి జరగాలని, మార్పు రావాలని మంచి జరగాలని. ఇంతై పెరుగంగా లోకాన జరిగే అన్యాయాన్ని చూసి ఆవేశం వచ్చేన, మార్పు రావాలని మంచి జరగాలని, మార్పు రావాలని మంచి జరగాలని. విద్యార్థి దశలోనే ఉండంగా ఎన్నో ఉద్యమాలు నడిపినావయ్యా, నాయకత్వ లక్షణాలు నేర్చి మహానాయకుడై ఎదిగినావయ్యా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేమే మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైనా మంచి మనసున్నా మాసినన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేమే మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైనా మంచి మనసున్నా మాసినన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. సభ్యునిగా ఎన్నికైనా నుండి సర్పంచ్ వరకు సాగిన ప్రస్థానం, నువ్వు చేసిన సేవ మరువాలేము అన్నా, నువ్వు చేసిన సేవ మరువాలేము అన్నా. వార్డు సభ్యునిగా ఎన్నికైనా నుండి సర్పంచ్ వరకు సాగిన ప్రస్థానం, నువ్వు చేసిన సేవ మరువాలేము అన్నా, నువ్వు చేసిన సేవ మరువాలేము అన్నా. నువ్వు చేసిన అభివృద్ధి ఇంకెవ్వరికి సాధ్యము, నీ పాలనలో గ్రామము వైనదయ్యా ఇక ధన్యము. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేమే మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైనా మంచి మనసున్నా మాసినన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. రాజానికి రాజాని అంటివి, రైతన్న క్షేమంగా ఉండాలనంటివి, రైతు సంఘం ఉపాధ్యక్షుడవైతివి, రైతు సంఘం ఉపాధ్యక్షుడవైతివి. రైతే రాజానికి రాజాని అంటివి, రైతన్న క్షేమంగా ఉండాలనంటివి, రైతు సంఘ ఉపాధ్యక్షుడవైతివి, రైతు సంఘ ఉపాధ్యక్షుడవైతివి. ఇండి పెట్టే రైతన్నలా కొట్టగొట్టే టొల్ల తరిమినవు, గిట్టుబాటు ధరకు కొట్లాడి రైతన్న కండగా నిలిచినవు. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేమే మాయన్నా, వెన్నెల కన్నా చల్లనైనా మంచి మనసున్నా మాసినన్నా. మద్దుల శ్రీనివాసు రెడ్డన్నా నిన్ను మరువాలేము మాయన్నా. విద్యార్థులకు ఉక్కు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అయినపల్లి హనుమంతన్న గారికి ముడుచింతలపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన మాజీ జడ్పీటీసీ మన ఆత్మీయుడు ప్రభాకర్ అన్న గారికి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి బుక్స్ డొనేషన్ వారికి, మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, కుమ్ముకుంట మాజీ సర్పంచ్ నాగేష్ గారికి, కార్పొరేటర్
జితేంద్రనాథ్ గారికి ఇక్కడికి విచ్చేసిన మా గ్రామ ఈరోజు నైనంపల్లి హనుమంతరావు గారు మన గ్రామానికి దగ్గరలోనే వస్తూ పోతుంటాడు. ఫస్ట్ టైం మా గ్రామానికి రావడం అదృష్టంగా బాగుంది. విన్నవిస్తున్నా ముడుచింతలపల్లి పక్కనే లక్ష్మాపూరు, లక్ష్మాపూర్కు కరకపట్ల బయోటెక్లో ఐఎల్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని అక్కడ డైలీ పాలు గుడ్డు అట్టిపండు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రొవిజన్ కొద్దిగా తగ్గడం వల్ల కొద్ది ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. మాకు ఇప్పుడు ఉన్నది స్ట్రెంత్ 51 నెక్స్ట్ ఇయర్ ఈ స్ట్రెంత్ తగ్గితే స్కూల్ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరు కానీ మీ మీ ఎవరి ప్రొవిజన్ ఇస్తారో ఇక్కడ కూడా ఇవ్వాలని, మీ చేతుల మీద జరగాలని మేము కూడా మా యూత్ కూడా చాలామంది పిల్లలు చాలా బాధపడి మాకు అనుకునే వారు వీరిద్దరు దయదలుచుకుంటే తప్పకుండా ఈ స్కూల్ మంచి మార్గంలో ఇప్పుడు ఒక్క నిమిషం ప్రభాకర్ పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతన్న గారు, అదేవిధంగా మన సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ యాదగిరి గారికి, విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ముడుచింతలపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఏదో కార్యక్రమం చేయాలి తప్పకుండా. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో చేయాలనే ఆలోచనతో ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మేడ్చల్ కాన్స్టిట్యూషన్ కాదు మేడ్చల్ శ్యామల్పేట కీసర గట్కే సార్, అదేవిధంగా హనుమంతన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో 10 సంవత్సరాల క్రితము 5 సంవత్సరాల క్రితము మెదక్ జిల్లాలో కొన్ని మైనంపల్లి ఆర్గనైజింగ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని హనుమంతన్న మెదక్ జిల్లాలో ఏ విధంగా చేసిండో మనం కూడా స్వచ్ఛందంగా గ్రామాలే కాదు మన మీటింగ్ ఇంట్లో సమస్యలను కూడా తీరుస్తారని చెప్పేసి అనే ఆలోచనతోనే ఈరోజు హనుమంతన్న పార్లమెంట్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప్పలు కానీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ కానీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కానీ కంటోన్మెంట్ కానీ అక్కడ కూడా హనుమంతన్న పుస్తకాల పంపిణీ కార్యక్రమం స్కూల్లో వాళ్ళకి ఏ సౌకర్యం అవసరం ఉన్నా కానీ కొంతమంది విద్యార్థులకు ఫీజు కట్టుకోవాలన్నా కానీ బట్టలు ఇవ్వన్నా కానీ పుస్తకాలు ఇవ్వన్నా కానీ దానికోసం కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంచెం పేద విద్యార్థులకు తల్లిదండ్రులు చనిపోయిన వారి కానీ లేకుంటే ఒక సమస్య కాదు ప్రతి గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ చేస్తాను ఆలోచనతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా కేశవరం 3 గ్రామాలు తీసుకొని మన సమస్యలన్నీ కొన్ని సమస్యలు గ్రామాలు సాల్వ్ చేశారు. ఈ గ్రామాలు కాకుండా ఇంకా ఏ గ్రామాల్లో ఉన్నా కానీ కొంచెం ఇది విద్యార్థులు చెప్పిలా సంవత్సరాలు పాస్ అయిన తర్వాత చదువుకోవాలంటే డబ్బులు డబ్బులతో మాట్లాడి సంప్రదించి తప్పకుండా వాళ్లకు మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మేము సమకూర్చని ఇది చెప్పడమే కాదు మీ లక్ష్మారెడ్డి మట్టుకోర్రి లక్ష్మారెడ్డి మనం దృష్టి తీసుకొస్తే తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న స్కూల్ సమస్యలన్నీ కూడా ఎందుకంటే టీచర్స్ తట్టుకుండా అనుకుంటా బహుశా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే టేబుల్ లేవా లేకుంటే మళ్ళొక పారి మీ గ్రామానికి హనుమంతన్నని తీసుకొచ్చి ఇక గ్రామంలో సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి అని, అదేవిధంగా మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ సశక్త సేవా కార్యక్రమంలో పాల్గొంటుండ్రో ఇంకా ఎంతోమంది నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తే తప్పకుండా ఈ గ్రామం కాకుండా కొన్ని గ్రామాలు కానీ ఒక మేడ్చల్ జిల్లా మొత్తం తిరిగి విద్యార్థుల కోసం సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. జై తెలంగాణ.
ప్రతి ఒక్క పథకం ప్రజల మేలు కోసం అని తెలుపుదాము. నల్లకుంట గల్లి గల్లినా కేసీఆర్ గారి పరిపాలన తీరు తెలుపుదాము. రత్నగరు వాడవాడనా ఎట్ల సుధాకరు సీనన్నలు తలపెట్టిన యాత్ర వెయ్యాలి జనం గుండెల్లో చెరిగిపోని ముద్ర. తెలంగాణ తొలి ప్రభుత్వ సేవకు సెల్యూటు అంటూ ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు సరిసి నన్న చేసే పాదయాత్రలో. ఆడవారిపై జరిగే దాడుల నడి కడుతూ సిటీ అంత సిటీ ముడు ప్రవేశపెట్టింది. మహిళా సంఘాలకేమో వట్టి లేని రుణము పెళ్లి ఈడు పిల్లకు కళ్యాణ లక్ష్మి వరము. అందించిన మన ప్రభుత్వ పథకాలను నేడు సత్యనగరు వాడవాడ తెలియపరుచుదాము. దూసరి సీనన్న చేసే గడప గడప యాత్రలోన ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. రాష్ట్రం విభజన జరిగిన 2 ఏళ్లలోనే 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే. 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే. ఎస్సీ ఎస్టీ బీసీలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పిస్తూ వ్యాపార లోనులిచ్చే. ఉపాధి కల్పిస్తూ వ్యాపార లోనులిచ్చే. పంట గ్యాసు ఇంటికి ఇచ్చిన దీపం పథకం తల్లిని తలపించే 5 రూపాయల భోజనం. అందించిన సర్కారుకు సరా నువ్వు ప్రణవిల్లుదు ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. స్వచ్ఛమైన మంజీరా తాగు నీరు ఇస్తూ ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం తెచ్చింది. ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం తెచ్చింది. శాతికాల కమిటీ హాల్స్ మాడలు మార్కెట్లు నగరంలో నలుమూలల నిర్మాణం చేసి. నగరంలో నలుమూలల నిర్మాణం చేసి. రిప్పపాటు కాలమైన కూతలేని విద్యుత్తు చింది తెలంగాణ రాష్ట్రంలో యావత్తు. అందుకే మన ముఖ్యమంత్రి పాలనకు చేయి కొడుతూ ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. మరి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కలకలలాడుతున్నాయన్న దానికి నిదర్శనం మన పాఠశాల. మరి దాదాపుగా ఒక 15 గ్రామాల నుండి విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలకు వచ్చి దాదాపుగా 2015 నుంచి ఆ ప్రవాహం మరి ఇంకా సాగుతూనే ఉంది. మరి 150 నుంచి ఇప్పుడు ఈరోజు 400 మంది విద్యార్థులు మన పాఠశాలకి మరి ప్రభుత్వ పాఠశాల వైపు ప్రయాణం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా కలకలలాడుతున్న ఇదే నిదర్శనం. మరి అందులో భాగంగా మన పాఠశాలకు ఈరోజు మరి నాయకులు వచ్చేసి పిల్లలకు మరి నోట్ పుస్తకాలు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఇంతింతై ఒడుడింతై అన్నట్టుగా మా పాఠశాల 400 సంఖ్యను దాటి 500 సంఖ్యకు చేరువలో ఉన్నాం సార్. మీ యొక్క చేయుట హనుమంతరావు అన్న గారికి, ప్రభాకర్ అన్న గారికి, శ్రీనివాస అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇతర గ్రామం
గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచులకు, ఈ మిగతా నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మా పాఠశాల ఎంతో చక్కగా, ఇంత పచ్చదనంతో చాలా చక్కగా ఉంది. మా పాఠశాలలో స్ట్రెంగ్త్ 400 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. 15 గ్రామాల నుండి చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని మా పాఠశాల పేరు చాలా మంచిగా ఉన్నది. ఇక చుట్టుపక్కల ఏ పాఠశాల కూడా ఇంత చక్కగా లేదు. మా పాఠశాల విద్యా బోధన కూడా మా ఉపాధ్యాయులు వారికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సీఎం కేసీఆర్ గారు కూడా మా గ్రామానికి విచ్చేసి మాకు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేశారు. మేము ఎంతో అభివృద్ధి పదంలో మా గ్రామం ముందు నడుస్తుంది మన ప్రభుత్వంలో. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా టీఆర్ఎస్ సర్పంచ్గా ఉండి నా హయాంలో సీఎం గారు ఇచ్చినటువంటి నిధులతోటి మా ఊరు ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు, ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి సహాయం చేసి వెళ్తారు. ఇప్పుడైతే ఈ పాఠశాలలో మాత్రం అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకున్న బాధ ఏంటంటే మా ప్రైమరీ స్కూల్ ఒకటి కొంచెం వెనుకబడి ఉంది. ఆ పాఠశాలకి మీలాంటి పెద్దలు, మా గ్రామ పంచాయతీలో అంత పెద్ద నిధులు, మన సీఎం గారు వచ్చినా కూడా ఆ స్కూల్కి ఏం కేటాయించలేదు. మీ ద్వారా మా ప్రైమరీ స్కూల్ ఒక్కసారి విజిట్ చేసి దానికి సహాయం ఏదైనా అందిస్తారని మరియు గౌరవనీయులు మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ నక్క ప్రభాకరణ గారికి మరియు మధ్యల శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మా గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా మరి 5 సంవత్సరాలు పదవీకరించినటువంటి మరి మాజీ ఎంపీపీ గారు శ్రీ నాలిక యాదిరణ గారికి మరియు మిత్రులు మరి తుమ్ముకుంటున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క పుస్తకాల పంపిణీ అనేది ఒక మంచి నిర్ణయము. మరి మరొకసారి మా గ్రామం తరఫున ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, మరి మా గ్రామము సీఎం వారి గ్రామం, మరి సీఎం వారి గ్రామంలో 18 కోట్ల రూపాయలు మా గ్రామానికి సీఎం గారు ప్రకటించారు. మరి ఆ పనులు ఈనాడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి పనులు జరుగుతున్నప్పుడు చదువుకు ఇబ్బందిగా ఉండదు. కాబట్టి అక్కడ సౌకర్యాలు మెరుగ్గా ఉంటేనే హై స్కూల్ సౌకర్యాలు కొంచెం విట్లాడుతున్నా కానీ పర్వాలేదు. కాబట్టి ఆ బేస్మెంట్ గట్టిగా ఉండనే బిల్డింగ్ బాగుంటుంది. కాబట్టి అక్కడ పిల్లలకి సౌకర్యాలు, ఫర్నిచర్ అయితేనేమి, గదులు అయితేనేమి, మరి పిల్లలకు అక్కడ టాయిలెట్స్ అయితేనేమి, నల్ల అయితేనేమి, గ్రౌండ్ అయితేనేమి, మరి చాలా సౌకర్యవంతంగా లేదు అక్కడ. కాబట్టి పెద్దలు వాటిని మరి గమనించి మరి ఆ పాఠశాలను కూడా ఈ పాఠశాల లాగానే తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు ఆ పాఠశాలను కూడా కొంచెం విజిట్ చేసి మరి ఆ పాఠశాలను కూడా దత్తత తీసుకునే విధంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మరి మాకు హామీ ఇవ్వాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా గ్రామానికి 2016లో మరి కర్కబట్టగా వాల్చే సరివి సంవత్సరానికి 2 చేతుల షూజు, 2 చేతుల డ్రెస్సులు, డైలీ అరటిపండు, రోజు 100 ml పాలు, పిల్లలకి మరి 300 రూపాయలతో సీసీ రోడ్లు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సపోర్టుగా నక్క ప్రభాకరణ కూడా మరి రామాలయానికి కూడా నిధులు కేటాయించి సీసీ రోడ్లు కూడా లక్ష్మాపూర్ నుండి ప్రాతినిధ్యం వహించి మనకు సుపరిచితులుగా ఎంపీపీగా మన పాఠశాల అభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉండి ముందుండి నడిపించినటువంటి మాజీ ఎంపీపీ శ్రీ నాలిక యాదగిరి అన్న మన ప్రిన్సిపల్ గారికి, గౌరవనీయులు పెద్దలు, ఈ బుక్కు పంపిణీ కార్యక్రమాన్ని సృష్టించిన మన ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి, ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ మాకు కానీ ఐడియా లేదు. ప్రతి గ్రామంలో బుక్కులు పంపిణీ చేయాలని, అది పార్లమెంట్ ఇన్ఛార్జ్లో మొత్తం మన మేడ్చల్ మండలం కాకుండా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి అన్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి పార్లమెంట్ ఇన్ఛార్జ్లో ఎన్ని గ్రామాల్లో అన్ని గ్రామాలకు బుక్కులు పంపిణీ చేయాలని ఒక్కొక్క దాతను ఒక్కొక్క దాతను ఎన్నుకున్నాడు. మరి ఈ ఆలోచన రావడం మెదక్ డిస్టిక్లో మొట్టమొదటిసారిగా అన్న మరి స్కూళ్ళల్లో ప్లేట్లు పంపడానికి కానీ బోర్డులు ఇవ్వడానికి కానీ ప్రతి గ్రామంలో మెదక్ డిస్టిక్లో చేసినది మన ఏరియాలో ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా
మరి ఉన్నాడు కాబట్టి మన ఇళ్ళలో చేయాలనే దృష్టితోటి మైనంపల్లి అన్న దృష్టి పెట్టి ఇవి చేయించడం సభముఖం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నక్కా ప్రభాకర్ రావు గారు మన మేచల్ మన ఇంత ముందు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. అదేవిధంగా ఈ పేరు పేరున స్వామి గారికి టీఆర్ఎస్ లీడర్స్కు పేరు పేరున ఇక్కడ వచ్చేసిన అందరికీ మరి అభ్యర్థన తెలియజేస్తూ ఈ గ్రామం నుంచి నన్ను ఎంపీటీసీగా దేవరి ఆంధ్రలో 35 కిలోల దూరం నుంచి ఇక్కడ మరి గెలిపించినందుకు నేను ఎప్పటికీ నా కొడుకుల ఆ ఊర్లో మరి ఎప్పటి మర్చిపోకుండా నేను జీవితంలో నేను నా కల్లతల్లి లాంటి ఊరని నేను సభాముఖం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లక్ష్మాపూర్ గ్రామస్తులకు అందరికీ తెలుసు ఏ కార్యక్రమం ఉన్నా మరి నేను అన్ని పెండింగ్ పెట్టుకుని లక్ష్మాపూరంలో కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం ఉన్నా కంపల్సరీ లక్ష్మాపూర్కి ఇప్పటికీ నన్ను మర్చిపోకుండా వస్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంపీపీ కావడానికి కారణం ఈ లక్ష్మాపూర్ గ్రామస్తులని సభాముఖం తెలుస్తున్నాను. లక్ష్మాపూర్ ఎంసీపీ గ్రామస్తులను సభాముఖం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి అందరికీ చాలామంది మరి ఇక్కడ ఎంపీడీసీగా గెలిపినాక నేను మరి ఎన్నో వర్కులు మరి జగన్నాథం చెప్పినట్టు కాకుండా చాలా వర్కు నిర్వహిస్తున్నాను. ఈ గ్రామస్తులందరికీ ముఖ్యంగా మరి ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు అందరికీ పేరు పేరున మన సైనికుల నుంచి మాధవ యాదవ్ అన్న వచ్చినారు వాళ్ళకి దూరం కొలిచి కూర్చోవాల్సి కోరుతున్నాను. అదేవిధంగా మరి గ్రామస్తులు మరి ఈ ఇండస్ట్రీ దగ్గర ఉన్నందుకు పిల్లలను అడాప్షన్ తీసుకున్నందుకు వారికి నా ప్రత్యేకంగా తెలుస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న టీచర్స్కు మరి ఉపాధ్యాయులు ఉపాధినీయులకు మరి ఇంత సిస్టమేటిక్గా వాళ్ళని చూస్తున్నందుకు మరొక్కసారి వాళ్ళకి మరి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సమయంలో మరి బుక్కులు పంపిణీ చేయడానికి కృషి చేస్తున్న హనుమంతరావుకి సభాముఖంగా తెలియజేసే అవకాశం అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. మా నేత రాష్ట్ర కార్యదర్శి విద్యార్థులతో కానీ గ్రామ సమస్యలు కానీ తెలుసుకొని వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మన మాజీ సర్పంచ్ సోదరిమణి శ్యామరా గారికి, మన తాత పుస్తకాల పంపిణీ కార్యక్రమం తాత పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, కార్పొరేటర్ మంత్రి సత్తన గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ కిషోర్ గారికి. ఈరోజు మన గ్రామంలో మన యొక్క విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోనికి మన గ్రామం సమస్యలు తెలుసుకోనికి వచ్చినటువంటి పెద్దలందరం కూడా ఈ గ్రామంలో చూస్తుంటే విద్యార్థులను చూస్తుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేటు స్కూల్లో ఏ విధంగా ఉంటుందో క్రమశిక్షణ డిసిప్లిన్ టీచర్స్ కూడా ఆ విధంగా, ఎందుకంటే ఒక స్వచ్ఛత సంస్థ పాలసీ ఆ ఇచ్చినటువంటి డబ్బులతో ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. అయినా కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా హనుమంతన్న మెదక్ కాన్స్టిట్యున్సీ రామాయణపేట కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మామూలుగా మట్టి రోడ్లు, పురాతనమైనటువంటి భవనాలు, స్కూల్ బిల్డింగ్లు, విద్యార్థులను చూస్తే చాలా బాధ వేస్తుండే. అటువంటి సమయంలో విద్యార్థులను ఆదుకొని లేకపోతే విద్యార్థులు మంచిగా చదువుకున్నటువంటి విద్యార్థి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ వచ్చినటువంటి విద్యార్థులు తీసుకెళ్ళి మంచిగా ఒక కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళు ఎంత చదువుకుంటున్నా కానీ అంతవరకు డబ్బులు కట్టి, అదేవిధంగా విద్యార్థులు కాకుండా గ్రామం సమస్యలు మంచినీటి సమస్య కానీ హాస్పిటల్ సమస్య కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ హనుమంతరావు మైనంపల్లి సస్వదశవా కార్యక్రమం యొక్క ద్వారా ప్రతి గ్రామంలో సహాయం చేస్తే తెలియజేసుకుంటూ ఇంకా కాకుండా హనుమంతరావు గారితో ఇంకా ఏ సహాయం అవసరం ఉన్నా కానీ విద్యార్థులకు రేపు భవిష్యత్తులో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నా కానీ లేకుంటే హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఒక హనుమంతరావు గారి యొక్క సహకారంతో తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మల్లొకపారి లక్ష్మాపూర్ గ్రామస్తులందరూ కూడా పేరు పేరున మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముందుగా ఇందాక చెప్పినట్టు ఎందుకంటే మా పాఠశాల యొక్క ప్రాధాన్యతలు మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు చాలా చెప్పారు. కానీ మా పాఠశాల తరఫున నేషనల్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్స్గా సెలెక్ట్ అయినటువంటి మాజీ విద్యార్థులు ఉన్నారు.
అలాగే గత 4 సంవత్సరాల నుంచి శామిర్పేట మండల స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచినటువంటి పాఠశాల. ఈ మధ్య కాలంలో ఐఏఎల్ వారు మాకు చేయూతను అందించిన తర్వాత ఎంతో రూపురేఖలు మార్చుకొని అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి ఈ పాఠశాల గ్రంథాలయం ముఖ్యంగా లైబ్రరీ ఫెసిలిటీ లేదు సార్. దానికోసం ముఖ్యంగా ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువైన తర్వాత రూమ్స్ తక్కువైపోయినాయి కాబట్టి లైబ్రరీ రూమ్స్తో పాటు అడిషనల్గా మాకు ఒక అదనపు 3 తరగతి గదులను మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇంత పెద్ద సంఖ్య కళా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది సార్. ముఖ్యంగా కళావేదిక ఒకటి స్టేజ్ కోసం పెద్దలు ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కొంచెం విద్యార్థులకు అనుగుణంగా ఫర్నిచర్ కూడా లేదు సార్. ఆ విషయంలో మీరు దృష్టి పెట్టి మాకు సహకరించాల్సిందిగా కోరుచు. మరి మా విద్యార్థులను వెన్నుముక లేని దాతల మమ్మల్ని ఆశీర్వదించు. సభాధ్యక్షులు, స్కూల్ హెడ్ మాస్టర్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ సోదరిమణి శ్యామల గారు, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ మా సోదరులు జగన్నాథమన్న గారు, అదేవిధంగా రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మా సోదరులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ మా సోదరులు గిరన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సరర్ మా అన్న మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డన్న గారు, అదేవిధంగా మా సోదరులు మాజీ సర్పంచ్ కిషోర్ గారు, అదేవిధంగా మా సోదరులు మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డన్న గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మా సోదరులు సురేష్ రెడ్డన్న గారు, అదేవిధంగా 2001 నుంచి కేసీఆర్ గారితో పాటు మన ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధించిన మా సోదరులు మంద స్వామన్న గారు, రవెన్న గారు, అదేవిధంగా మా సోదరులు సిద్ధాగౌడ్ గారు, సోదరులు నరసింహరావు గారు, అదేవిధంగా సోదరులు శ్రీనివాసాచారి గారు, సోదరులు ఆంజనేయులు గారు. గుడికి పిలిచినప్పుడు వచ్చిన మరి మీ స్కూల్కి రావడం మాత్రం మొట్టమొదటిసారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీరు చెప్పిన పేర్లు తప్పకుండా నేను పిలవకపోతే మరి తప్పకుండా దానికి మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చిన్నారులకు మరి స్పీచ్లు అవసరం లేదు, అయినప్పటికీ కూడా మరి మొట్టమొదటిసారి మీ పాఠశాలకు వచ్చినందుకు మీకు కొంచెం సమయం ఉంటే మీ లంచ్ టైం వారు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. మరి మంచి యూనిఫామ్ ఉంది, ఒకరు లేచి చెప్తారా యూనిఫామ్ ఎందుకు ఇస్తారు? ఏమా స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటామమ్మా? యూనిఫామ్ స్కూల్లో ఎందుకు ఇస్తారు యూనిఫామ్? స్కూల్లో గొప్ప బీద తేడా ఉండొద్దు, అందరం సమానం. ఇబ్బందులు పడతా ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి మిమ్మల్ని పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సంతోషం ఏంటి? మీరు బాగా చదువుకుంటే దానికి మించి సంతోషం ఏం లేదు. వాళ్ళు మీతోనేం ఎక్స్పెక్ట్ చేయరు, మీతోనేం ఆశించరు. వాళ్ళకేం మీరు బాగుండాలి అంతేనా కాదా? మరి ఇంకో విషయం ఏంటి తెలియజేస్తా ఉన్నానంటే మీరు బాగా చదువుకున్న వారికి తప్పకుండా మా అండు ఉంటుంది. ఇక్కడున్న నాయకులు మరి నాతో పాటు ప్రభాకర్ గౌడ్ గారు, మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పకుండా మీకు ఎలాంటి ఆర్థిక సాయం ఉన్నా క్లాస్ ఫస్ట్ వచ్చిన వారికి టోటల్గా మేము స్పాన్సర్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడే కొన్ని కంపెనీస్ ముందుకు వస్తూ ఉన్నాయి సర్వీస్ చేయడానికి. అదేవిధంగా ఈరోజు ఈ ఉచిత బుక్కుల పంపిణీ కార్యక్రమంలో మెడ్చెల్ కాన్స్టిట్యూన్సీ ఎవరు స్పాన్సర్ చేస్తారంటే మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకొచ్చారు. అంటే శ్రీనివాస్ రెడ్డి కన్నా ధనికులు ఉన్నారు కాన్స్టిట్యూన్సీలో. చాలామంది ఏమంటారు నా దగ్గర ఏముంది ఏం లేదంటారు. ఆ ఏం లేదంటే ఏంటంటే మీదికెళ్ళి తదాస్తి దేవతలు తిరుగుతూ ఉంటారు, ఏం లేకుండా పోతాం. అందుకు మనతో చేతనైన సాయం, మనం 10 రూపాయలు సంపాదిస్తే అట్లీస్ట్ వాళ్ళకు 10 ఎన్పీ అన్నా 50 ఎన్పీ అన్నా కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ భూమి పైకి వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉట్టి చెందుతూనే పోతాం, తీసుకొని వెళ్ళామేమి, కానీ ఒక పేరు మాత్రం ఉంటుంది. ఆ ఫలాని శ్యామల గారు ఉన్నప్పుడు మాకు ఇది చేశారు, ప్రభాకర్ గారు ఉన్నప్పుడు ఇది చేసిండు, మైనంపల్లి ఇది చేసిండు. మరి అదేవిధంగా
స్వామన్న చేసిండు, అదే విధంగా జగనాథమన్న ఉన్నప్పుడు మా ఊరికి చేసిండు. అది ఎప్పటికీ శాశ్వతం. మనం ఉన్నా లేకున్నా ఈరోజు మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటున్నాం, ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఆ విధంగా మనం భూమిలో పుట్టింది ఏదో చేసిపోవాలి. అంటే ప్రతి మనిషి ఏమంటారు, ఎగ్జాంపుల్ ఎవరిని అడిగినా కూడా, అంటే ప్రతి ఒక్కరు ఒకటి వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది ఏంటంటే నాకు ఎవరేం చేసిరా ఎవరేం చేయలేదు అంటారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి నాకు ఎవరేం చేసిరని ఆలోచించే కంటే మనము ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు సమాజం బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకు ఎక్కువ సమయం లేదు, అందుకు నేను ఉదాహరణకు చెప్తా. నేను అమెరికాలో ఉన్నప్పుడు మేమున్న చోట్లలో 200 నాష్విల్ అనే ప్లేస్, నేను ఉండేది హంట్స్విల్, అక్కడ నుంచి 200 మైళ్ళ దూరంలో ఒక టెంపుల్ ఉండేది. నేనున్న టైంలో నేను 89 ఉన్న అమెరికాలో, ఆ టైంలో చాలా తక్కువ గుళ్ళు, ఇప్పుడంటే ప్రతి ఊరికి ఒక గుడి అయిపోయింది. అక్కడ ఏడమైనా ఇండియాలోనే కనబడతా ఉంటాయి, మనోళ్ళే కనబడతా ఉంటారు. ఆ సమయంలో మేము గుడికి పోవాలంటే 200 మైళ్ళు పోవాలి, అది కూడా వీకెండ్, సండే సాటర్డే ఫ్రైడే మాకు అవకాశం దొరుకుతుంది. అయితే సండే నాడు లేట్ వెళ్ళాం, అంటే ఏ టైంలో గుడి బంద్ అవుతుంది, మంచి స్పీడ్లో పోతా ఉన్నాం. నాకు ఒక రూమ్మేట్ ఉండే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఆయన చూసి ఎప్పుడు కూడా అనుకుంటుండే శ్రీనివాస్ రెడ్డి అనే స్పీచ్ ఇవ్వమంటే ఇయ్య అన్నాడు, మీరు ఇయ్యండి ప్రభాకర్ కూడా మాట్లాడని చెప్పింది. అట్లా కొందరు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు. ఆ విధంగా ఆ రోజు ఏంటంటే ఆ శ్రీనివాస్ రెడ్డిని చూసి ఎప్పుడు కూడా నేను అనుకునేవాడు, అరే ఇతనికి ఏమీ తెలియదు పాపం అమాయకుడు సైలెంట్గా ఉంటాడు, మంచి వేగంగా మంచి స్పీడ్లో వెళ్తా ఉన్నాం. ఆ రోజు స్నో పడతా ఉంది, ఐస్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే బ్రేక్ కొట్టినా కూడా 360 డిగ్రీస్ కార్ తిరుగుతారు. మా ముందు సడన్గా ఒకరు బ్రేక్ కొడితే 360 డిగ్రీస్ తిరిగి పక్కకు అక్కడ కొట్టుకొని డివైడర్ కొట్టుకొని సీరియస్ ఉన్నాడు అతను. మేము సడన్గా బ్రేక్ కొట్టినాం, కొట్టగానే నేను కారు దిగినాం, దిగి చూశారే టైం పడుతుంది, ఇప్పుడు మళ్ళీ అంబులెన్స్ కాల్ చేసినా కాప్స్ కాల్ చేసినా టైం పడుతుంది అని చెప్పి నేను అన్నా, అరే టెంపుల్కి లేట్ అయ్యేటట్టుంది, ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది, మనం కార్లో ఉండి ఫోన్ చేస్తాం. ఆ శ్రీనివాస్ రెడ్డి అంటే తన ఒప్పుకోలే, లేదన్నా ఎట్టి పరిస్థితిలో మనం కాప్స్ కాల్ చేయాలా, ఇక్కడ అలా వదిలిపెట్టి పోవద్దని చెప్పి వెంటనే అంబులెన్స్కు కాప్స్కు మరి జితేందర్ విన్నాం అనుకుంటాను. నేను మెదక్ జిల్లాలో కూడా ఎన్నికల ముందు చెప్పిన, ఈ మధ్యన మర్చిపోయినా, ఎందుకంటే అందరం అది చెప్పే అవసరం పడలేదు. చాలా రోజుల తర్వాత దాదాపు 5 సంవత్సరాలు అయింది ఎగ్జాంపుల్ చెప్పక. అయితే వెంటనే అంబులెన్స్ వచ్చింది, కాప్స్ వచ్చిండ్రు, వెంటనే హాస్పిటల్కి మేము ఇంకా గుడి మర్చిపోయి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్స్ ఏం చెప్పినట్టు కొంచెం లేట్ అయినా కూడా హెడ్ ఇంజురీ అయింది, ఇంకొంచెం లేట్ అయినా అతని ప్రాణానికే ప్రమాదం ఉండే అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నేను గ్రహించిన అంటే ప్రార్థించే పెదవుల కంటే సాయపడే చేతులే పవిత్రమైన. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకరు నెలకు 50,000 రూపాయలు సంపాదించవచ్చు, ఒకరు 10,000 రూపాయలు సంపాదించవచ్చు, ఒకరు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. మా మల్లారెడ్డి అంటున్నటువంటి వాళ్ళు మా ఎంపీ గారు ఉన్నారు, రోజు వల్ల రోజు 1,00,000 రూపాయలు వస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ 1,00,000 రూపాయలకు కంపేర్ చేసుకునే బదులు మన స్థాయిలో వాళ్ళని చెప్పి నా సిస్టమ్ నా దగ్గర డబ్బులు లేవు, నేను 10 సంపాదిస్తున్నా, ప్రభాకర్ కూడా 1,00,000 రూపాయలు సంపాదించు, ఆయన దానం చేయి, నేను ఎందుకు చేయాలంటే దాంట్లో డెఫినెట్గా మనకు ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి మనిషి వాళ్ళ స్థాయిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్టే తప్పకుండా దాని రిటర్న్స్ మనకు తెలియకుండానే మనకు రిటర్న్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నేను మల్కాజ్గిరిలో తిరుగుతున్నా, మేడ్చల్లో తిరుగుతున్నా, వినిపిస్తలేదా? ప్రతి మనిషి ఏం ఆలోచిస్తున్నంటే అరే మేడ్చల్ల చేస్తే రేపు నాకు ఎలక్షన్లో పోటీ చేస్తే నాకు ఓట్లు వస్తాయి అనుకుంటారు. శ్రీనివాస్ రెడ్డికి సాయపడి సాయం చేసిన అక్కడ అంటే హెల్ప్లెస్ స్టేజ్లో ఒక ముసలి లేడీ, ఒక 85-90 ఏళ్ళ చాలా హెల్ప్లెస్ ఉంటుంది అమ్మాయి, ఏమైనా సాయం చేయాలంటే ఆమెకు తినిపించే పరిస్థితి కూడా లేదు. మనం ఆ టైంలో తీసుకొచ్చి తినిపించినా వారికి ఏ విధంగా సాయపడ్డా కూడా చల్లగుండు బిడ్డ అంటారు. ఆ వేవ్స్ ఎక్కడ ఎఫెక్ట్ అయితే అంటే నేను ఇక్కడ అందరికి హెల్ప్ చేస్తాను, నా కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు డెఫినెట్గా నాకు రిటర్న్. అరే ఇప్పుడు జగన్ కానీ ప్రభాకర్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి కానీ హనుమంతరావు నాకు హెల్ప్ చేశాడు, నేను కూడా సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా కృతజ్ఞత చూపిస్తా హెల్ప్ చేస్తా అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే నాకు సాయం అవసరం ఉంటుందో ఆ టైంకి ఎవరు ఉండరు ఇక్కడ. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ముఖ్యంగా మీ అందరికి కూడా చిన్నారులకు చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్ కూడా చెప్పండి, మీలో ఏదైనా స్టూడెంట్ వీక్ ఉండి చాలా కష్టంలో ఉంటే మీరు ఒక్కొక్కరు 10 రూపీస్ వేసుకొని కూడా హెల్ప్ చేయొచ్చు, ఓకేనా? మనం ఒక్కరోజు ఒక బర్గర్ చాక్ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని పేదవారికి హెల్ప్ చేయాలి. ఇవాళ కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే ప్రతి వాళ్ళు కుల సంఘాలు అంటున్నారు. కుల ఫీలింగ్ ఉంటే తప్పలేదు,
కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కులం కులమోనే బ్యాక్ స్టాప్ చేస్తూ ఉంటాడు. నేను కులాలకు అధితంగా మతాలకు అధితంగా నాయబడిన వాళ్ళందరినీ అట్నే ట్రైన్ చేసిన, మా కులం ఫీలింగ్ లేదు. నాయబడి ఎంతమంది ఉన్నారు, అన్ని కులాలు ఉంటాయి. కులం ఫీలింగ్ ఉంటే తప్పకుండా ఉండనివ్వండి, బీదవారికి హెల్ప్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిన్నారులకు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు చక్కగా చదువుకోండి, మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా. మనం సిస్టమ్ని ఎలా తయారు చేస్తామంటే ప్రతి ఊర్లో ఈ సేవా కార్యక్రమంలో పోటీ ఉండాలి. ఇప్పుడు పోటీ స్టార్ట్ అయింది, గురుకులా కాదు. నేను చేస్తా ఉంటే హనుమంతరావు చేస్తా ఉన్నాడా, నేను కూడా తప్పకుండా చేస్తాను అసలు. అంటే ప్రతి విలేజ్ ఒకరు ముందుకొస్తే డెఫినెట్, ఈ విలేజ్ లో ఇప్పుడు సామాన్య ముందుకొస్తే డెఫినెట్, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకొస్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మన చుట్టూ చీకటి ఉందని బాధపడే కంటే ప్రయత్నించి ఒక చిరుదీపాన్ని వెలిగించాలని చెప్పి కూడా అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఎక్కువ మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు, మాటల్లో కాదు చేతుల్లో ముందుకు పోదాం. మరి ఇదే విధంగా నేను అమెరికా నుంచి వచ్చినాక చెప్తా ఉన్నాను, అమెరికాలో ఉన్న రోజులు సర్వీస్ చేసేవాడిని, ఎక్కువ చేసేవాడిని కాదు. నేను అమెరికా నుంచి 10 పోర్లు నేను ఫిల్ చేయడం జరిగింది నా సొంత డబ్బులతో. దాదాపు మెదక్ జిల్లాలో 2000 పోర్లు వేశానని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. 2000 మోటార్లు 500 మినీ ట్యాంక్లు నా సొంత డబ్బులతో కట్టించాను. దాదాపు 100 కోట్ల వర్క్ మరి నేను చేశాను. ప్రతి గ్రామంలో తల్లిదండ్రులే పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ చేశాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే నా తర్వాత చాలా మంది మరి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మెదక్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఇలా మనం మోటివేట్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తే రెడ్డి గారు 1000 కోట్లకు ఉండే వారు చేసిన కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో ఇప్పటికి చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కానీ 108 అంబులెన్స్ కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీల కలితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసేది కూడా రేపు ప్రజలు ఏ విధంగా తయారయ్యారంటే ఏ నాయకులు చెప్పకుండా పార్టీల కలితంగా అందరు సహకరించినట్టయితే రేపు బ్రహ్మాండంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా మన రాష్ట్రం తయారు కాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఉద్యమకారులకు కానీ ఇలాంటి వారికి టోటల్ గా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వారికి కొందరికి ఎట్లా అంటే వాళ్ళకి డే టు డే కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ స్కూల్ సమస్యలు ఏమేమి ఉన్నాయో మరి హెడ్ మాస్టర్ గారు ఇటు స్వామి గారికి మా మాజీ సర్పంచ్ గారు శ్యామల గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పకుండా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా నేను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న నాయకులం అందరం కూడా వెళ్ళి మీ అన్ని పాసిఫై చేస్తాను. ఈ గ్రౌండ్ లెవెలింగ్ వాళ్ళు ముందుకు వస్తారని ఆశిస్తా ఉన్నా. ఫర్నిచర్ ప్రభాకర్ గౌడ్ చెప్పి మన అంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి ఒక విలేజ్ లో కమిట్మెంట్ ఇచ్చిండు రావర్కోర్ విలేజ్ లో, మరి ఈ విలేజ్ లో కూడా 2 విలేజ్. అరరే అది కదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్నా. కదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్నా. అరే ఆపదంటే ఆదుకుంటూ కష్ట సుఖం పంచుకుంటూ జనం గుండెల్లో నా దేవుడయ్యి కొలువాయరా. అది కదిగో అరరే అదిగదిగో బలబలే అదిగదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్నా. అయ్యో కాళ్ళు చేతులాడని నడువలేని ముసలాళ్ళను అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు. అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు. ఒంట్లో సత్తువలేని వికలాంగులను దార్చి బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు. బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు. అరే పూట పస్తులుండకుండా పింఛన్లు ఇప్పించి బతుకంటే భారము కాదనని అంటావు. అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అదిగదిగో కదిలినాడు సూడర సీనన్నా.